नमस्ते महाराजा, मन शीताकाल सवेशा की सुस्वागत। मन राज चली मत चंपे महाराजा एटो अंत SRC अंटे ఆ కటేందో నిన్ను అడుగుదామనుకున్నా. ఏలాగా ఈ సలికి బాగా జలుబు చేసి దొమ్ములొచ్చేస్తున్నాయి. ఏటో కలికాలం కాకపోతే సచ్చిన శవంలో తిరిన నాకు జలుబు చేయడమేమిటి, దొమ్ములు రావడమేమిటి? అచ్ చిరంజీవి చిరంజీవి, ఎంత భేదాలున్నైనా దొమ్మగానే నాకు నేను చిరంజీవాన్ని దీవించుకోవడం అలవాటైపోనాది అన్నట్టు మహారాజా. చిరంజీవి అనగానే గుర్తొచ్చినది మన తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి. అదే మహారాజా, ఆయన్ని మాజీ మెగాస్టార్, మాజీ PRP అధ్యక్షుడు అంటే బాగుండదని ఎలా అన్నా అంతే. ఈ మధ్య CM కిరణ్ కుమార్ గారు మీ శివ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించినారు మహారాజా. లోకల్ ఎమ్మెల్యే కదా చిరంజీవి, కూడా వెళ్ళి ఆ పథకం గురించి 4 మంచి మాట్లాడి చివరికి ఏటన్నాడో తెలుసా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే వినే. లోగో చాలా బాగుంది మీ సేవ. అయితే కింద వచ్చేసరికి త్వరగా తేలిగ్గా అనే మాటలు ఉన్నాయి. అది ఆ రెండు పదాలు ఎందుకు కొంచెం చాలా తేలిగ్గాను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టున్నాయి. కొంచెం బరువుగా ఉండేందుకు గాను అవి సులభంగా వేగంగా అనేది ఉంటే బాగుంటుందేమో అన్నందుకు చిరంజీవి ఇచ్చిన ఈ సలహా CM కి నచ్చినట్టున్నది. అందుకే ఆ తర్వాత ఆయన ఏటన్నారంటే, ఇప్పుడే చిరంజీవి గారు ఒక చెప్పారు, మీ సేవ కింద తేలిగ్గా త్వరగా అని, దానికంటే సులభంగా వేగంగా అని బాగుంది. అదే అడాప్ట్ చేద్దాం. ఇదే కాదు, ఏ కార్యక్రమం కూడా సినిమా ఫీల్డ్ కి సంబంధించిన హీరో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ నామకరణం చేసేటప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా సలహా తీసుకొని చేయటం జరుగుతుంది. సాధారణంగా CM గారు దేనికి అంత తగ్గీయమని ఒప్పుకోడంటారు మహారాజా, మరి చిరంజీవి సలహాని ఎందుకంటే ఈజీగా ఒప్పేసుకున్నారు చెప్పమా. పాపం CM కి ఎంతలాగో తెలుగు రోజు కథ పీతాడు, ఇది తిమ్లి అనుకుని ఉంటాడు. ప్రశ్న అడగకుండా నేర్పినందుకు థ్యాంక్స్. CM రూట్ సెపరేట్ మహారాజా, ఎందుకో ఆయన చేతి చెప్పిస్తే విన. సార్ CM గారు ఓసారి ఇటొచ్చి మీరే చెప్పండి సార్. పాపం చిరంజీవిని చూస్తా ఉంటే నాకెప్పుడు జాలేస్తా ఉంటది. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి అన్ని డిసప్పాయింట్మెంట్లే. పార్టీని విలీనం చేసినా ఆయనకి మా వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. కేంద్రంలో పదవి ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఏ పదవి లేదు. ఆఖరికి ఆయన నోరు తెరిచి అడిగిన మొన్న MLC టికెట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఈ సజెషన్ అయినా ఒప్పుకుంటే ఆయన సంతోషిస్తాడని సరే అన్నా. నేను అలా అన్నగానే పాప మా మానవుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడో మీరే చూడండి. అదన్న మాట అసలు సంగతి. మాట్లాడడానికి మీరు మాట నిలబెట్టుకున్నారు, అన్న ప్రకారం లోగా వెంటనే మార్చేశారు కూడా. అన్నట్టు మహారాజా, నాదో డౌట్, అసలు చిరంజీవికి మీ సేవ లోగో మీద ఆ ఆలోచన ఎందుకొచ్చిందంటావు? ఆ విషయం చిరంజీవి చెప్పాడు కదా బేతాళ, తాను సినిమా వాణ్ణి కాబట్టి ప్రజల మనసులోకి వెళ్లి పదజాలం ఏమిటో తనకు తెలుసున్నాడు కదా. పదజాలం అసలు సంగతి ఏంటో చిరంజీవిని అడిగేద్దాం. సార్ చిరంజీవి గారు, అసలు ఆ లోగో మీదకి నీ దృష్టి ఎందుకు వెళ్ళింది? చూడు విక్రమార్క, ఆ లోగోలో మీ సేవ హెడ్డింగ్ ని, దానికి తేలిగ్గా త్వరగా అన్న ట్యాగ్ ని చూడగానే ఒక్కసారిగా నాకు కాంగ్రెస్ పార్టీ, నేను నా ప్రజారాజ్యం పార్టీ గుర్తొచ్చి దానితో ఐడెంటిఫై అయిపోయా. ఆ లోగోలో చెప్పినట్టు మీ సేవ అనుకుంటూ కాంగ్రెస్ లో తేలిగ్గా త్వరగా సులభంగా వేగంగా విలీనం అయిపోయాం కదా. అది లెక్క, ఇక నేను వెళ్ళొస్తా మహారాజా. అదేంటి బేతాళ, రొటీన్ కి భిన్నంగా నన్ను ఒక ప్రశ్న కూడా అడగకుండా వెళ్ళిపోతావా? ఎవరికదే మరిచే పోనా. ఏటా SRC అనుకుంటూ మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాం. సరే నా ప్రశ్న ఏంటంటే,
అసలు ఎస్ఆర్సి అంటే ఏంటి? ఈ ప్రశ్నకి తెలిసి జవాబు చెప్పకపోనావో? అమృతం తెలియదనుకున్నావా బేతోళో? ఎస్ఆర్సి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అర్థం. అబ్బా, ఎస్ అంటే సోనియా, ఆర్ అంటే రాహుల్, సి అంటే కమిటీ అనుకున్నాలే.